అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024 హనుమత్ జయంతి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి క్యాలెండర్లో, అలానే బయట అందరూ కూడా చిన్న హనుమత్ జయంతి పెద్ద హనుమత్ జయంతి రెండు సార్లు వచ్చింది కదా అండి, మరి మేము ఎప్పుడు జరుపుకోవాలి అన్న సందేహం చాలామందిలో ఉంటుందండి. మీ యొక్క సందేహాలన్నిటికీ సమాధానాలు ఈ వీడియో ద్వారా నేను అందిస్తున్నాను, కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే పండుగలలో హనుమత్ జయంతి పండుగ అనేది కూడా చాలా ముఖ్యమైన పండుగ అండి. హనుమంతుడు జన్మించిన రోజే మనము హనుమత్ జయంతిగా అయితే జరుపుకుంటామండి. ఆంజనేయ స్వామి మన పురాణాల ప్రకారం వైశాఖ మాసం బహుళ దశమి రోజున శనివారం రోజున జన్మించినట్లుగా మన పురాణాలలో అయితే తెలుపబడిందండి. ఈ హనుమత్ జయంతిని కొంతమంది చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున, మరికొంతమంది వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజున అయితే జరుపుకుంటారండి. ఎందుకండి చైత్రమాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు, దానికి గల కారణం ఏమిటి అని నేను ఇప్పుడు తెలియచేస్తాను. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున మన పురాణాల ప్రకారం కేసరి మరియు అంజనాదేవికి హనుమంతుడు జన్మించినట్లుగా మన పురాణాలలో అయితే, ఈ పౌర్ణమి రోజున హనుమంతుడు నికంబుడు అనేక తదితర రాక్షసులను సంహరించి విజయాన్ని సాధించినట్లుగా మన పురాణాలలో అయితే తెలపబడిందండి. ఈ కారణం చేత ప్రజలందరూ విజయోత్సాహంతో హనుమత్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున వచ్చేటువంటి హనుమత్ జయంతిని చిన్న హనుమత్ జయంతి అని, అలానే హనుమద్ విజయోత్సవం అనే పేరుతో అయితే పిలుస్తారండి. ఈ హనుమత్ జయంతిని ఎక్కువగా నార్త్ ఇండియన్స్, ఉత్తర భారతదేశంలో ఉండే ప్రజలంతా కూడా చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున అయితే జరుపుకుంటారండి. మన దక్షిణ భారతదేశంలో ఉండే ప్రజలంతా అంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇటు సైడు ఉండే ప్రజలంతా కూడా మనకి వైశాఖ మాసంలో వచ్చే దశమి రోజున అయితే జరుపుకుంటారండి. మరి దశమి రోజున ఎందుకు జరుపుకుంటారండి అన్న సందేహం చాలా మందిలో ఉంటుందండి. దానికి గల కారణం ఏమిటంటే, ఆంజనేయ స్వామి బాల్యంలోకి వెళ్ళినట్లయితే ఆంజనేయ స్వామి బాల్యంలో సూర్యుడిని మింగేస్తాడండి, అంటే సూర్యుడు పండులాగా ఎర్రగా కనిపిస్తాడు అని సూర్యుడిని అయితే ఆంజనేయ స్వామి మింగేస్తాడండి. అప్పుడు ఆంజనేయ స్వామి మరణించి మళ్ళీ బ్రహ్మాది దేవతల సహాయంతో, అంటే బ్రహ్మ చేత, అలానే శివుని చేత, మహావిష్ణువు చేత మళ్ళీ హనుమంతునికి పునర్జీవం అనేది లభిస్తుందండి. ఈరోజు మనకి వైశాఖ మాసం దశమి రోజు కావడం అనేది విశేషమండి. పైగా శనివారం రోజున ఈ రోజున హనుమంతుడు పునర్జీవం అనేది పొందారు కాబట్టి ఈ రోజున ఎక్కువగా మనము పెద్ద హనుమత్ జయంతి అనే పేరుతో అయితే పిలుస్తారండి. అంతేకాకుండా మన పురాణాల ప్రకారం ఈ రోజున హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తిని కలిసిన రోజు కూడా ఈరోజే అని అయితే చెప్తారండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈ చిన్న హనుమత్ జయంతి అని మనం చెప్పుకున్నాం కదండి చైత్రశుద్ధ పౌర్ణమి రోజు, ఈ చైత్రశుద్ధ పౌర్ణమి రోజు నుంచి వైశాఖ మాసంలో దశమి రోజు వరకు మనకి సరిగ్గా 41 రోజులు అయితే ఉంటుందండి. అంటే 41 రోజులు అంటే ఒక మండలం దీక్ష అనేది హనుమాన్ మాలలనేటివి ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. ఈ హనుమాన్ మాల ధరించిన వాళ్ళు చాలా నియమాలు అనేటివి పాటించాలండి, అవి ఏమిటో నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. ఈ వీడియోలో వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదండి చిన్న హనుమత్ జయంతి పెద్ద హనుమత్ జయంతి ఎందుకు వచ్చి ంది, దానికి గల కారణం ఏమిటో నేను తెలియచేశాను కదా అండి. ఇప్పుడు చిన్న హనుమత్ జయంతి అంటే మనం చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఎప్పుడు జరుపుకోవాలి, అంటే పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పౌర్ణమి తిథి ఎప్పుడు, ఇవి ఇప్పుడు నేను తెలియచేస్తానండి. ముందుగా మనం పౌర్ణమి తిథి విషయానికి వస్తే, శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు పౌర్ణమి తిథి April 22 సోమవారం రోజు రాత్రి తెల్లవారుజామున, అంటే తెల్లవారుజామున అంటే మనకి 23వ తేదీ కిందకు వచ్చేస్తుందండి, అంటే మంగళవారం రోజున తెల్లవారుజామున 2:44 నుంచి మనకి పౌర్ణమి తిథి అనేది ప్రారంభమవుతుంది. తర్వాత పౌర్ణమి తిథి అనేది 23వ తేదీ మంగళవారం రోజు రాత్రి తెల్లవారుజామున, అంటే మనకి బుధవారం రోజు 24వ తేదీ వచ్చేస్తుందండి, తెల్లవారుజామున 4:22 వరకు మనకి పౌర్ణమి తిథి ఉంటుంది. అంటే దీని ప్రకారం మనకి 23వ తేదీన పూర్తిగా మనకి పౌర్ణమి తిథి అయితే ఉంటుందండి. కాబట్టి 2024 చాలా శక్తివంతమైన రోజు అండి, చాలా విశేషంగా ఈ సంవత్సరం మనకి మంగళవారం అయితే వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున హనుమంతునికి పూజ అనేది చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలో ఇప్పుడు నేను తెలియచేస్తాను. పూజ అనేది ఈ మంగళవారం రోజున ఉదయాన్నే మీరు 9:30 మీరు ఎప్పుడైనా పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ ఉదయం పూజ చేయడానికి కుదరని వాళ్ళు సాయంత్రం మీరు ప్రదోష సమయంలో 5:00 నుంచి అలానే 8:30 వరకు మీరు ఎప్పుడైనా సరే హనుమంతునికి పూజ అనేది చేయాలి. చాలా మంది ఉపవాసం అనేది కూడా ఉంటూ ఉంటారండి, ఉపవాసం చేసినా కూడా చాలా మంచిదేనండి. తర్వాత ఈ హనుమత్ జయంతి రోజున ప్రత్యేకంగా హనుమంతునికి మినప్పిండితో చేసినటువంటి గారెలను మాలగా అయితే వేస్తూ ఉంటారండి. అలానే ఎక్కువగా నువ్వుల నూనెతో అయితే దీపారాధన చేస్తారు. ఎందుకు మినప్పిండితో గారెలు చేస్తారు అంటే, మినప్పప్పు అంటే కుజుడికి సంకేతం కాబట్టి మంగళవారం రోజు అధిపతి మనం
కుజుడు అని చెప్తాం కదా అండి. కాబట్టి ఎవరికైనా సరే జాతకంలో కుజదోషాలు ఉన్నా, జాతక రీత్యా ఎవరికైనా వివాహాలు కాకుండా జాతకంలో బాధపడుతూ ఉన్నా కూడా, ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళు ఈ రోజున మినపగారెలతో స్వామివారికి మీరు నైవేద్యం సమర్పించినా, అలానే మాలగా చేసి వేసినా కూడా జాతక రీత్యా దోషాలు తొలుగుతాయి అని చెప్తారండి. అలానే నువ్వుల నూనెతో దీపారాధన చేసినా శని దోషాలు కూడా తొలుగుతాయి. పెద్ద హనుమ జయంతిగా పిలువబడేటువంటి వైశాఖ మాసం దశమి రోజు 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, దశమి తిథి వివరాలు, పూజా సమయం వీటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తానండి. జూన్ 1వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం జూన్ 1వ తేదీన మనకి ఈ రోజు ప్రత్యేకత 2 తిథులు అయితే ఉంటాయండి. ఉదయాన్నే మనకి నవమి తిథి వచ్చేసి 6:21 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు దశమి తిథి మనకి రాత్రి తెల్లవారుజామున 3:50 అంటే మనకి 2వ తేదీన తెల్లవారుజామున మనకి 3:50 వరకు దశమి తిథి అయితే ఉంటుందండి. మనకి తెల్లవారుజామున నుంచి రోజంతా మనకి సూర్యోదయం టైంలో మనకి దశమి తిథి ఈ 1వ తేదీ ఉంది. కాబట్టి 2024 సంవత్సరంలో పెద్ద హనుమ జయంతి మనము జూన్ 1వ తేదీన మనం జరుపుకుంటాం. ఉత్తరభద్ర నక్షత్రం మనకి రాత్రి వరకు ఉంటుంది. తదుపరి మనకి రేవతి నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి. హనుమ జయంతి శనివారం రోజు రావడం అనేది చాలా విశేషం అండి. కాబట్టి హనుమంతునికి ఇష్టమైనటువంటి రోజులు చిన్న హనుమ జయంతి మంగళవారం రోజున, పెద్ద హనుమ జయంతి శనివారం రోజున చాలా విశేషంగా వచ్చాయండి. కాబట్టి తప్పకుండా ఆ హనుమంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే నేను ఇంతటితో ముగిస్తున్నానండి. తర్వాత వీడియోలో అయితే నేను హనుమ జయంతి రోజున పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, నియమాలు ఏమిటి, ప్రతి ఒక్కటి క్లియర్గా నేను అందిస్తాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా మీకు కనుక ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి, మరో 4కి షేర్ చేయండి. నేను మళ్ళీ మంచి వీడియోతో ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి.